సబ్స్కైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్కైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి కత్తులతో కంటి చూపులతో చంపే రోజుల నుండి ఇంట్లో రోజు వాడే వంట నూనెతో బేకరీ షాపుల్లోని టమాటో సాస్తో వంటల్లో గుమగుమల కోసం వాడే అల్లం వెల్లుల్లితో చంపే రోజులు వచ్చాయి వినడానికి ఆశ్చర్యంగానే ఉండొచ్చు కానీ ఇది నిజంగా నిజం అక్రమార్జిని ధ్యేయంగా చెలరేగుతున్న దుర్మార్గుల వల్ల వంటింటి పదార్థాలను చూస్తే విషాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది హైదరాబాద్ లో వెలుగు చూసిన కల్తీ అల్లం వెల్లుల్లి వ్యాపారం తాజాగా హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ బయటపడింది ఈ కల్తీ అల్లం వెల్లుల్లి తయారీదారుడిని పట్టుకుని విచారిస్తే కళ్ళు తిరిగే నిజాలు బయటపడ్డాయి లాబార్జిని ధ్యేయంగా ఎంత నీచానికి దిగజారాడో తెలిసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి కామన్ గా అరవై శాతం వెల్లుల్లి నలభై శాతం అల్లం వాడతారు అవసరాన్ని బట్టి ఈ మోతాదులో కాస్త అటు ఇటుగా మారుతుంది కానీ నలభై శాతం కలపాల్సిన అల్లం స్థానంలో కేవలం ఐదు శాతమే కలిసి మిగతా దానికి బదులు సీట్రికామ్లంను కల్పేశాడు ఈ అక్రమ తయారీదారుడు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నాడనే సమాచారంతో కు దిగిన పోలీసులు అతని నుండి తొమ్మిది వందల కిలోల నకిలీ పేస్ట్ తో పాటు అందులో ఉపయోగించే ముడి పదార్థాలు రసాయన పదార్థాలను నలభై బాటిల్స్ లలో ఉన్న సిట్రిక్ ఆమ్లంను పోలీసులు స్వాధీనం చేసుకుని తయారీదారుడిని అరెస్ట్ చేశారు ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను చాయిస్ గోల్డ్ పేరుతో వంద రెండు వందలు ఐదు వందల గ్రాముల డబ్బాలలో నింపి ఈ పాటికే కోట్లలో వ్యాపారం చేశాడు సదరు వ్యక్తి పరిగెడుతున్న కాలం పోటీ కు అలవాటైన మన బలహీనతను సొమ్ము చేసుకునే ఇటువంటి కల్పి పదార్థాలతో జాగ్రత్తగా ఉందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి